నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశం అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ హరీష్ కిషన్తో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం గూటికి చేరారు. కోట్ల ప్రకాష్ రెడ్డి, సుజాతమ్మ దంపతులు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోట్ల విజయానికి కృషి చేస్తానని హరికిషన్ తెలిపారు. మంత్రి బుగ్గన క్యాడర్ను పట్టించుకోవట్లేదని, ఆయన అరాచకాలు భరించలేకే తెలుగుదేశంలోకి వస్తున్నానని కోట్ల అన్నారు. అరచకాలు అత్యంత ఉన్నాయి. ఏ కులమాన్ని పట్టించుకోలేదు. క్యాడర్ అంతా దెబ్బతి పోయిల్లో వాళ్ళే ఆర్థికంగా బాధపడతారు, వాళ్ళే ఆర్థిక రాబడతారు తప్ప రాష్ట్ర ప్రజల్ని పట్ట కనిపిస్తారు. వాళ్ళ సొంత కుటుంబమే తిరుగుబాటైంది. పెద్ద గవర్నమెంట్ సందుకు తిరుగుబాటిందంటే ఆయన చేసే అరచకాలు చెల్లెలో పెట్టుకొచ్చింది. రాష్ట్ర స్థలానికి ఈయన పరిపాలన చేస్తున్నారని నోటీసు అందుకున్నారు.